తనకు ఏ పేపర్లు లేవు, టీవీలు లేవంటూ పదే పదే చెప్పే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిని 750 కోట్లుగా చూపించడం జరిగింది. అధికారికంగా 800 కోట్లపైనే ఉంటే అనధికారికంగా ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో ఎవరికి తెలుసు? దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకంగా మాట్లాడతాడు. ఎలా తెలుసా? మా నాన్న లేడు, మా బాబాయ్ లేడు అన్నాడు. ఫస్ట్లో బాబాయ్ లేడ్రా, నాన్న లేడ్రా అని ప్రజలు ఓట్లేశారు. తీరా తేలింది ఏంటో తెలుసా? బాబాయిని చంపించేసింది ఎవరా తెలుసా? మన జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డే. అది తేల్చింది ఎవరు? సిబిఐ తేల్చింది. అలాంటప్పుడు పక్కనే నిందితుణ్ణి పట్టుకొని సిబిఐ ఇతనే దోషి అని చెప్తూ ఉంటే ఇతను అమాయకుడు పిల్లోడు అంటా ఉన్నాడు ఒక ఎంపీని పట్టుకొని. అది ఈయన చరిత్ర. ఈయన అలాంటప్పుడు నిజాలు ఎక్కడ మాట్లాడతాడండి? ఈయన జీవితంలో నుంచి నోట్లో నుంచి ఒక్క నిజం రాదు, అన్నీ అబద్ధాలే. ఈయనకేమన్నా నిజాలు చెప్తే ఈయన తల 1000 ముక్కలు అవుతుందేమన్నా శాపం ఉందేమో తెలియదు, కానీ ఏ రోజు నిజం చెప్పడు ఈ జగన్మోహన్ రెడ్డి. అన్నీ అబద్ధాలే. నా పేపర్ లేదంటాడు. పేపర్ లేకపోతే సాక్షి ఎవరిది? భారత ఎవరు అసలా? సాక్షి ఆ రోజు ఓపెన్ చేసినప్పుడు నువ్వే చెప్పావు కదా క్రెడిబిలిటీతో ఉంటుంది అని చెప్పి. నిన్న కూడా నీ శ్రీమతి భారతీ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ సాక్షి మాదే అని చెప్పింది కదా. పేపర్లు లేవన్నావు కదా. అలాంటప్పుడు నీకు భారతీకి సంబంధం లేదా అని రాష్ట్ర ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అది తెలుసుకోండి ముఖ్యమంత్రి వర్యా. ఇంకా మీరు ఏ విధంగా ప్రజల ఆస్తుల్ని దోచేసిన చరిత్ర మీది? ఈరోజు నాకేవీ లేవంటావు. నీకేవీ లేకపోతే బెంగళూరులో ప్యాలెస్ ఎవరిది? లోటస్ పాండ్ ఎవరిది? తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది? ఇడుపులపాయలో ఉండే ప్యాలెస్ ఎవరిది? కడపలో ఉండే ప్యాలెస్ ఎవరిది? ఇవన్నీ ఎవరివి జగన్మోహన్ రెడ్డి? ప్రజల చెవుల్లో కాలిఫ్లవర్లు పెట్టాలని చూడొద్దు జగన్మోహన్ రెడ్డి. అక్రమ అసల కేసులో కొన్ని నెలల పాటు జైలు జీతాన్ని గడిపిన జగన్మోహన్ రెడ్డి ఆపై బెయిల్ మీద బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఏ నేరం చేయకుండానే జైలు జీతం జగన్మోహన్ రెడ్డి అనుభవించారంటారా? ఒకటి, నేరాలు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పాడు? అత్యంత నేర చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎవర్రా అంటే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి అని. ఈయనకి ఎందుకు అవకాశం ఇచ్చారో తెలుసా? ఒకప్పుడు మా నాన్న లేడు, మా నాన్న లేడు అన్నాడు. ఏంట్రా నాన్న లేడు అంటున్నాడు, తండ్రి లేని బిడ్డ అంటున్నాడు అనుకున్నారు. ఆ తర్వాత బాబాయ్ లేడు అన్నాడు. తర్వాత కోడికత్తి తనకు తానే పిడిపించుకొని నాపై దాడులు జరిగిపోయాయి, చంద్రబాబు నాయుడు చంపేస్తున్నాడు అన్నారు. ఆ రోజు అందరూ ఏమనుకున్నారు? రే ఇంత జరిగిపోతా ఉందా అనుకున్నారు. ఆ రోజు జనాలు గ్రహించలేకపోయారు ఇతను ఒక పెద్ద నటుడు, ఆస్కార్ లెవెల్ నటన చేయగల సత్తా ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి ఆ రోజు గ్రహించలేకపోయారు. అధికారం లేకొచ్చిన తర్వాత తెలిసింది. ఒకప్పుడు నా తండ్రిని అంబానీ వాళ్ళు చంపించారన్నాడు. ఈ రోజు అదే అంబానీ మనిషికి రాజ్యసభకు పంపించాడు. అంటే నీ తండ్రి హత్యలో కూడా నీ హస్తం ఉందా జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. ఆ రోజేమో నువ్వు అలా అన్నావు, ఈ రోజేమో సంబంధం లేదు అంటూ ఉన్నావు. ఏ మాట నమ్మాలి జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ నీకేమి ఆస్తులు లేవా, కంపెనీలు లేవా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఊరికే వెళ్ళాడనుకుంటారా జైలుకి? ఆయన పైన అనేక ఛార్జ్ షీట్లు, ఈడీ ఛార్జ్ షీట్లు ఇవి ఉన్నాయి. మీరు ఒక్కటి, ముందుగా పేపర్లు లేవు ఇవన్నీ అని అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని 64 షెల్ కంపెనీలు పెట్టి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడు. దాంట్లో కొన్ని చెప్తాను చూడండి. అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా, మెటాఫర్ రియల్ ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్స్, జెమ్ ఫైనాన్షియల్, లాటిట్యూడ్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, టీడబ్ల్యూఎస్సి, ఈఆర్ఎస్, సిలికాన్ బిల్డర్స్, మ్యాట్రిక్స్, సుగుని కన్స్ట్రక్షన్, సాంగ్రియా బిల్డర్స్, పివిపి బిజినెస్ వెంచర్స్, కోబిడ్ రియల్టర్స్, మాంట్లే రియల్టర్స్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా కృష్ణా పవర్ టెక్నాలజీస్, భగవత్ సన్నిధి ఎస్టేట్స్, జెడ్ఎం ఇన్ఫోటెక్, నెల్కాస్ట్ ఫినాన్షియల్ లిమిటెడ్, ఎక్సెల్ ప్రో సాఫ్ట్ లిమిటెడ్, సాయి సూర్య వియర్ హౌసింగ్ కమిటీ లిమిటెడ్, సిగ్మీ ఆక్సిజన్, కిలా నెక్స్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్, పార్కు మెడిప్లెక్స్, బయోకాన్, విండాస్, జిన్ విన్సెక్స్ ప్రెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మంత్రి గ్రూప్, మల్బాని గ్రూప్, బ్రాహ్మణి ఇన్ఫ్రా, ఈ విధంగా 64కు పైగా షెల్ కంపెనీలు ఉన్నాయి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా భారతీ సిమెంట్ అండ్ కార్పొరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి వాటా 30%. అదేవిధంగా కార్నెల్ ఆసియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిట్లో ఈయనకి వాటా ఉంది. క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్లో 88.8%. హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిట్లో 5%. అదేవిధంగా సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్లో 32.6%. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో 29.9%. సిలికాన్ బిల్డర్స్లో 1%. ఈ విధంగా చూసుకుంటే అనేక కంపెనీల్లో వాటాలున్నాయి. దీనికి సమాధానం చెప్పయ్యా జగన్మోహన్ రెడ్డి. నీకు కంపెనీ లేకపోతే ఇంత ఆస్తి నీకు ఎక్కడొచ్చింది? ఒకప్పుడు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఏమని చెప్పాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు 1999లో? నాకు ఆస్తులు లేవు, ఏం లేవు, నేను అప్పులు పాలయ్యాను, నేను ఉండే ఇల్లు అమ్ముకుంటానని ఆ రోజు సాగర్ సొసైటీలో ఇల్లు అమ్ముకుంటా అని చెప్పారు కదా. హైదరాబాద్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు కదయ్యా. దానికి సమాధానం చెప్పు.
ఈ రోజు ఇన్ని కంపెనీలు ఎక్కడొచ్చాయి, ఒకప్పుడు ఇల్లు అమ్ముకుంటా అన్న స్థాయి నుంచి ఈ రోజు ఇన్ని 64 పైగా కంపెనీల్లో నీకు వాటాలు, 750 కోట్లకు పైగా ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది నువ్వు చూపించింది అఫిడవిట్ లో. అఫిడవిట్ లో చూపించకుండా కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర నీది కదా గతంలో. ఇప్పుడు ప్రత్యేకంగా ఒకప్పుడేమో 100 కోట్లు, ఇప్పుడేమో 10 లక్షల కోట్లు దోపిడీ చేసావు. ఇంకొకటండి, మీరు అంటూ ఉన్నారు ఏ తప్పు చేయకుండా ఈ విధంగా కేసులు ఎలా వస్తాయి. ఈ తప్పు చేశాడు ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని 10ల సంఖ్యలో ఈయన పైన ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఒకసారి తెలుసుకోండి, ఈయన పైన మొదటి ఛార్జ్ షీట్ 31/3/2012 వేశారు. ఏమనేసారు తెలుసా ఆ ఛార్జ్ షీట్ లో? 29.50 కోట్లు జగన్ కంపెనీలో పెట్టుబడులుగా వచ్చాయి. 13 మంది నిందితులు, 68 పేజీల ఛార్జ్ షీట్, 263 అనుబంధ డాక్యుమెంట్లు, 66 మంది సాక్షులు. 120B నేరపూరిత కుట్ర, 420 మోసం, 409 నమ్మక ద్రోహం, 477A అకౌంట్లు తారుమారు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు, సెక్షన్ 11, 13(2) ప్రభుత్వ ప్రతినిధి హోదాలో ముడుపులు స్వీకరించడం, 13BCD అక్రమాస్తుల కేసులు కూడబట్టడం. ఇది ఈయన పైన సెక్షన్లు. 420లు ఉన్నాయి నీ పైన జగన్మోహన్ రెడ్డి, అతిపెద్ద 420 దేశంలో ఎవరంటే నువ్వు. ఇది నీ మొదటి ఛార్జ్ షీటు, తెలియకపోతే ఒకసారి గుర్తు చేసుకో. 2012 మార్చి 31 వెళ్తే గుర్తొస్తుంది ఆ మొదటి ఛార్జ్ షీట్ లో నీ పైన పెట్టిన కేసులు. దీంట్లో ఏంటంటే అండి, ప్రధాన అవినీతి మహబూబ్ నగర్ లో, అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, జడ్చర్లో 250 ఎకరాల్లో హెటిరో అరబిందో కంపెనీలకు ఎకరం 7 లక్షలు కేటాయించడం, ప్రతిగా అంటే క్విట్ ప్రో క్వో చేశాడు, 29.50 కోట్లు తీసుకోవడం. ఇది నీ పైన ఉన్న నేర ఆరోపణ. దీనికి సమాధానం చెప్పు, ప్రజలకు సమాధానం చెప్పు జగన్ రెడ్డి. ఇంకొకటి, రెండవ ఛార్జ్ షీటు 23వ తేదీ 4వ నెల 2012 ఏమనేసారు తెలుసా? జగన్ కంపెనీలోకి 66.30 కోట్లు పెట్టుబడిగా వెళ్ళాయి. దీనిపైన 47 పేజీలు, 30 మంది సాక్షులు, 27 డాక్యుమెంట్లు అండి. ఏంటంటే దీంట్లో పొల్లేపల్లి సెజ్ భూములను అరబిందో హెట్రో సంస్థల కేటాయింపు, కొంతమంది పెట్టుబడిదారులను జగన్ 34.65 కోట్ల మేర మోసం చేశాడు అని ఆధారాలతో పట్టుబడ్డ దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. దీనికి సమాధానం చెప్పు నీ రెండో ఛార్జ్ షీట్ గురించి. మూడవ ఛార్జ్ షీట్ లో జగదీ పబ్లికేషన్స్ లో 9.99 కోట్లు అక్రమ పెట్టుబడులు. దీనిపైన నీ పైన ఉండే కేసులు ఏంటో తెలుసా? సెక్షన్ 122B నేరపూరిత కుట్ర, 420 నువ్వు మోసగాడని పెట్టారు, నమ్మక ద్రోహం చేశావని, సెక్షన్ 409, 477A అకౌంట్లు తారుమారు చేశావని, నీకు దొంగ లెక్కలు రాయడం, తారుమారులు చేయడం అలవాటు కదా, ఆ విధంగా చేశావని చెప్పి, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 11, 13.2 ప్రభుత్వ ప్రతినిధి హోదాలో ముడుపులు స్వీకరించడం, 13(1CD అక్రమాస్తులు కూడబెట్టడం అని చెప్పి నీ పైన ఛార్జ్ షీటు. మూడవ ఛార్జ్ షీటు ఎప్పుడు? 7వ తేదీ 5వ నెల 2012 గుర్తు చేసుకో జగన్మోహన్ రెడ్డి. ఎక్కడన్నా ప్రతి నెల ఎవరో ఒకరు ఏమన్నా అచీవ్మెంట్లు సంపాదిస్తారు జాబుల్లో, నువ్వేమో నీ పైన ఛార్జ్ షీట్లు, అవినీతి కేసుల్లో దొరికిపోయావు. ఈ అవినీతి ఏంటంటే అండి, విశాఖపట్నంలో అక్రమంగా ర్యాంకింగ్ భూములు కేటాయింపులు, గ్రీన్ బెల్ట్ వ్యవహారంలో రామ్కీ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ 133.74 కోట్ల మేర లబ్ధి చేకూర్చడం, ప్రతిగా జగన్ కంపెనీలకి 10 కోట్ల పెట్టుబడులు రావడం. ఇది పైన మూడవ ఛార్జ్ షీటు. నాలుగవ ఛార్జ్ షీట్ కు వస్తే, 4వ షీటు 13వ తేదీ 8వ నెల 2012 నీ పైన ఉంది. దీంట్లో ఏంటంటే నీ పైన ఉన్న సెక్షన్లు 120B నేరపూరిత కుట్ర, 420 మోసం, 419, 409 నమ్మక ద్రోహం, 468 సెక్షన్ 468, సెక్షన్ 471, సెక్షన్ 477A, అదేవిధంగా సెక్షన్ 9, 11, 12, 13(2), అదేవిధంగా సెక్షన్ 13(1), ఈ పైన ఈ పైన కేసులు నమోదయ్యాయి. దీంట్లో ఏంటంటే వాన్పిక్ మంత్రివర్గం 4000 ఎకరాలు కేటాయింపుకు అనుమతి ఇవ్వగా, 28000 ఎకరాలు కేటాయింపు, దీనికి ప్రతిఫలంగా 854 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్కు జగన్కు చెందిన సంస్థల్లో పెట్టుబడి పెట్టారు అని చెప్పి నీ పైన 4వ ఛార్జ్ షీటు. 5వ ఛార్జ్ షీటు 8వ తేదీ 4వ నెల 2013 నీ దీనిపైన ఏంటంటే జగన్ కంపెనీలో 205 కోట్ల పెట్టుబడులు. అదేవిధంగా దీంట్లో నువ్వు అవినీతి ఏ విధంగా చేశావంటే, నీ పైన ఉండే సెక్షన్లు, సెక్షన్ 120B, 420, సెక్షన్ 420, సెక్షన్ 409, సెక్షన్ 9, సెక్షన్ 11, సెక్షన్ 12, సెక్షన్ 13(2) ఈ విధంగా పెట్టారు. దీంట్లో ఏంటంటే నీ పైన ఉండే కేసు కడప జిల్లా మోల్కవరం నవాబ్పేట తలమంచులో 1,005 ఎకరాలు సున్నపరాయి నిక్షేపాలు అక్రమంగా దాల్మియా సిమ్కు బదలాయింపు, అందుకు ప్రతిగా 10 షేరు, 1,440కి దాల్మియాకు విక్రయం, 95 కోట్లు పెట్టుబడిగా జగన్ కంపెనీలోకి రావడం. ఇది నీ కిట్రోక్రో చరిత్ర జగన్ రెడ్డి. నీ 5వ ఛార్జ్షీట్లో గుర్తు చేసుకో, ఆ రోజు దాల్మియా సిమెంట్కు సున్నపరాయి 1,000 ఎకరాలు దారాదత్తంగా కట్టబెట్టినందుకు నీ పైన వచ్చిన ఛార్జ్ షీట్, దీనికి సమాధానం చెప్పు. అదేవిధంగా 6వ 6వ ఛార్జ్షీటు నీ పైన, దీంట్లో సెక్షన్ 120B, అదేవిధంగా సెక్షన్ 420, రెడ్విట్ 420, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9, సెక్షన్ 12, సెక్షన్ 13.2 ఈ విధంగా పెట్టారు. దీంట్లో ఏంటంటే నీ పైన ఉండేది రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్కి అక్రమంగా 10 లక్షల గ్యాలన్ నీటి నిబంధనలను ఉల్లంఘించి కేటాయించడం. ఇది నీ చరిత్ర. ఇంకొకటి చూసుకుంటే 7వ ఛార్జ్ షీట్ ఏమో
కడప జిల్లా కమలాపురం ఎర్రగుంటల మండలంలో 2037 ఎకరాలు సున్నపురాయి అక్రమంగా భారతీయ సిమెంట్స్ కేటాయించారని చెప్పి దీదొకటి. 8వ చార్జ్షీట్లో ఏమో అనంతపురం జిల్లా యాడికి తాడిపత్రి మండలంలో 231 ఎకరాలు ప్రభుత్వంలో అక్రమంగా పెన్నా గ్రూప్కి కేటాయించారని చెప్పి, అదేవిధంగా బంజారా హిల్స్లోని పైనీర్ హోటల్స్ నిర్మాణానికి నిబంధనల ఉల్లంఘన, కర్నూలులో 820 ఎకరాలు మైనింగ్ లీజుకు అనుమతి పునరుద్ధరణ, ఈ విధంగా నీ పైన 8 చార్జ్షీట్లు. ఇంకొక 9వ చార్జ్షీట్ చూస్తే శంషాబాద్లో 250 ఎకరాలు అక్రమంగా హిందూ టెక్ జోన్ కేటాయించారని చెప్పి నువ్వు 15 కోట్లు లంచం తీసుకున్నావని నీ పైన ఉన్న ఛార్జ్షీట్. అదేవిధంగా 10వ చార్జ్షీట్లో అనంతపురం జిల్లాలో 8844 ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయించారు. భూమి బ్యాంకులు తాకట్టు పెట్టి 790 కోట్లు పొందిన హిందూ సంస్థ. ఈ విధంగా నీ కంపెనీలకి 50 కోట్లు అక్రమంగా పెట్టుబడులు వచ్చాయని దీంట్లో ఉందా జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 11వ చార్జ్షీట్లో హిందూ గ్రూప్కు హౌసింగ్ స్కీములు కేటాయించి జగన్ కంపెనీలో పెట్టుబడులు, దానివల్ల నువ్వు 70 కోట్లు లబ్ధి పొందావని ఇక్కడ ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా నీ పైన 100 చార్జ్షీట్లు ఉన్నాయి. ఇది నీ నేర చరిత్ర. ఇవిటి గురించి ప్రజలకు సమాధానం చెప్పు. మాటికొస్తే ఎప్పుడు ఎదుటోళ్ళ పైన బురద జల్లడం కాదు, నీ పైన ఇంతుంది కదా వినితే దీనికి సమాధానం చెప్పు. ఏ విధంగా చేస్తే నీకు 1000 కోట్లు చేయలాగా 1000 ఎకరాలు పేదల నుంచి కొట్టేసి నీ అనుబంధ కంపెనీలకు ఎందుకు ఇచ్చుకున్నావనే సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజేమో పేదవాళ్ళ భూములు కొట్టడానికి మళ్ళీ కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే నీ నేర చరిత్ర. నువ్వు ముఖ్యమంత్రి కాకముందే ఇంత చేసిన ప్రజలు ఆ రోజు ఏదో నీ సెంటిమెంట్కి పడిపోయారు. ఇంకొకసారి నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు వైసీపీ కార్యకర్తలు కొంతమంది చెప్పుకుంటా ఉంటారు కదా, మా అన్న తోపు తురుము అని చెప్పి ఇన్ని ఛార్జ్షీట్లు ఇన్ని అవినీతి చిట్టా ఉంది మీ నాయకుడి పైన. దీనికి సమాధానం చెప్పండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మగాడు మొనగాడు అవినీతి పరుడు కాదు అని చెప్పుకోవడం కాదురా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు సాక్షాత్. ఇది నేను చెప్పడం కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన పైన ఎన్నికలు అఫిడవిట్ ఇస్తాడు కదా, దాంట్లో ఇవన్నీ పొందుపరిచాడు. ఒకసారి వెళ్ళి చూసుకోండి అన్నా. జగన్ అన్న నీ పైన ఇన్ని కేసులున్నాయే, ఇవిటికి సమాధానం చెప్తే మేము తెలుగుదేశం వాళ్ళకి చెప్పుకుంటాం, లేకపోతే వాళ్ళు మా మొహాన్ని ఉమ్ముతున్నారన్నా, నువ్వు అవినీతి పరుడు అంటున్నారన్నా, నువ్వు చెప్పన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడగండి అయ్యా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతి చరిత్ర మీ చరిత్ర, నేర చరిత్ర మీ చరిత్ర. ఇలాంటి వాడిని ఇంకొకసారి ఎన్నుకుంటే రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తాడు. ఆలోచించండి అందులారా.